సో వెల్కమ్ టు రోజు మనకి ఫిజిక్స్లో భాగంగా మనకి ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం చూడండి సో కంటిన్యూ చేద్దాం వీటిని ఒకసారి స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ది వేవ్ స్పిర్డ్ అంటున్నారు అసలు తరంగ వేగం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి అని అంటున్నారు సో ఒకసారి చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి తీసుకున్నా సరే ఎస్పెషల్లీ మనం రైల్వే ఎగ్జామ్స్ గురించి ఇలా తీసుకున్నట్లయితే మనకి ప్రమాణాలు ప్రమాణాల మీద కంపల్సరీగా మనకి క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మనకి ఎక్కువగా అడిగేది ఏంటంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ సో అంతర్జాతీయ ప్రమాణాలు అంటారు ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణం అంటే ఏంటిది సో ఎస్ఐ ప్రమాణాలు కదా సో వీటి మనకి అడుగుతూ ఉంటారు బాగా అండ్ ఒక్కసారి మనకు అడిగింది ఏంటిది వేవ్ స్పీడ్ స్పీడ్ స్పీడ్కి అసలు స్పీడ్కి ప్రమాణాలు ఏంటి అంటున్నారు సో మనందరూ తెలుసు స్పీడ్కి అసలు ప్రమాణం ఏంటిది మీటర్ బై సెకండ్ సో మీటర్ బై సెకండ్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ది సో మనకి వేవ్ స్పీడ్ అంటారు అని చెప్పొచ్చు అనమాట సో అయితే మనకి కొన్ని సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఇంటర్నేషనల్ యూనిట్స్ మనం ముఖ్యంగా తెలుసుకోవాలి సో చాలా వస్తాయి బట్ కొన్ని మనం చూద్దాం సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క మనకి ఈ యొక్క సో అబ్జర్వ్ చేద్దాం ఈ యొక్క ఇంటర్నేషనల్ యూనిట్స్ అని అబ్జర్వ్ చేద్దాం చూడండి సో ఇంటర్నేషనల్ యూనిట్స్ వీటిని తెలుగుగా మనకి సో ప్రాథమిక భౌతిక రాష్ట్రాలు అంటాం ప్రాథమిక భౌతిక రాసులు మన అందరూ తెలుసు పా ప్రాథమిక భౌతిక రాసులు కూడా ఎన్ని ఉంటాయి అంటే సెవెన్ సో సెవెన్ ఉంటాయి అని మనం అబ్జర్వ్ చేయొచ్చు అందులో ఫస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి సో ఫస్ట్ వన్ సో ఫస్ట్ వన్ వచ్చేసి సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి సో లెంత్ అంటాం లెంత్ అంటే పొడవు పొడవుకి ఇంటర్నేషనల్ ఏంటి ఏంటిది పొడవుకి ఇంటర్నేషనల్ ఏంటి అంటే మీటర్ సో మీటర్ అని మనం చెప్పుకుంటాం మీటర్ అలాగే మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో రెండోది వచ్చేసి మనకి సో ద్రవ్యరాశి మీన్స్ మాస్ అని పిలుస్తాం మాస్ మరి మాస్కి యూనిట్ ఇంటర్నేషనల్ ఏంటి ఏంటంటే కిలోగ్రామ్ దాని సింబల్ వచ్చేసి కేజీ అని మనం చెప్పుకుంటాం కేజీ కదా అలాగే మూడోది వచ్చేసి మనకి సో ఇలా చెప్పుకోవచ్చు కాలం టైం సో టైంకి ఇంటర్నేషనల్ ఏంటిది సెకండ్ సో సెకండ్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే టెంపరేచర్ సో టెంపరేచర్ ఉష్ణోగ్రత మరి ఉష్ణోగ్రతకి ఏంటి సార్ అంటే మనం ఉష్ణోగ్రతని సెంటిగ్రేడ్లో కలవచ్చు ఫారాహిట్లో కలవచ్చు రాయమార్లోకి కలవచ్చు రామ్కి కలవచ్చు కెల్విన్లో కలవచ్చు బట్ ది ఇంటర్నేషనల్ యూనిట్ అంటే ఏం చెప్పాలి కెల్విన్ సో ఇంటర్నేషనల్ యూనిట్ వచ్చేసి మనకి కెల్విన్ అని మనం చెప్తాం ఇది ఫోర్త్ వన్ ఇంకా ఫిఫ్త్ వన్ మనం అర్థం చేసినట్లయితే ఫిఫ్త్ వన్ వచ్చేసి కరెంట్ అంటాం కరెంట్ సో ఫిఫ్త్ వన్ వచ్చేసి కరెంట్ అని చెప్తాం మరి కరెంట్కి ఇంటర్నేషనల్ యూనిట్ ఏంటి సార్ అంటే సో కరెంట్కి వచ్చేసి మనకి సో ఏంటది ఆంపియర్ సో ఆంపియర్ సో యాంపియర్ మనం అభ్యర్థి చెయ్యచ్చు నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసినట్లయితే సో సిక్స్త్ వన్ వచ్చేసి మనకి మనం దీన్ని ఏమంటాం అంటే లుమినస్ ఇంటెన్సిటీ ప్రకాశ తీవ్రత సో లుమినస్ ఇంటెన్సిటీ అంటాం సో లుమినస్ ఇంటెన్సిటీ ప్రకాశ తీవ్రత ప్రకాశ తీవ్రత అంటాం మరి దీనికి ప్రకాశ తీవ్రతకు ప్రమాణం ఏంటంటే సో క్యాండిలా అంటాం సో క్యాండిలా సో క్యాండిలా అంటాం సి డి నెక్స్ట్ ఇంకా చివరిగా సెవెంత్ వన్ వచ్చేసి సెవెంత్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి సో దాని పదార్థ పరిమాణం అని పిలుస్తాం అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్పుకోవచ్చు సో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మరి పదార్థ పరిమాణానికి ప్రమాణం ఏంటో తెలుసా మోల్ అని చెప్తాం మోల్ మోల్ సింబల్ ఎంఓఎల్ ఇస్ ద సింబల్ ఆఫ్ ది మోల్ అని చెప్తాం ఎంఓఎల్ సింబల్ అని మనం చేయవచ్చు సరే ఇక్కడ చూడండి మనకి హెడ్జ్ వాట్ ఈస్ యూనిట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ అంటే మనం ఏం చెప్తాం హెడ్జ్ సో హెడ్జ్ అని చెప్తాం ఫ్రీక్వెన్సీ సో పవన్ పుణ్యానికి ప్రమాణాలు హెడ్జ్ లో అని మనం చెప్పుకోవచ్చు జనరల్ గా పవన పుణ్యానికి ప్రమాణాలు ఏంటంటే వన్ బై సెకండ్ వన్ బై సెకండ్ మరి దీన్ని పైకి తీసుకెళ్తే మనం ఎలా రాసుకోవచ్చు సెకండ్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ గా మనం రాసుకోవచ్చు ఈ సెకండ్ ఇన్వర్స్ మనం ఏమంటాం అంటే హెడ్జ్ సో సెకండ్ ఇన్వర్స్ ని మనం హెడ్జ్ సో హెడ్జ్ గా మనం చెప్పుకోవచ్చు సెకండ్ ఇన్వర్స్ మనకి హెడ్జ్ అని మనం అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట అర్థం అవుతుందా సో ఇట్లా మనకి చెప్పచ్చు సో ఇంకొన్ని మన యూనిట్స్ మనం చూసినట్లయితే చూడండి ఇంకొన్ని యూనిట్స్ ఏరియా అంటాం ఏరియా వైశాల్యం వైశాల్యానికి ఏంటిది లెంత్ ఏంటో బ్ర పొడ ఇంటి వైశాల్యం కదా పొడవింటి వెడల్పు సో దీనికి ఏంటంటే మీటర్ స్క్వేర్ అంటాం లేదా స్క్వేర్ మీటర్స్ స్క్వేర్ మీటర్స్ అన్నది చెప్తాం స్క్వేర్ మీటర్స్ స్క్వేర్ మీటర్స్ చేస్తాం నెక్స్ట్ మనం చూస్తే సో వాల్యూమ్ సో వాల్యూమ్ కి మనకి లెంత్ ఏంటో బ్రెత్ ఏంటో హైట్ కదా మీటర్ క్యూబ్ లేదా వీటిని మనం ఏమంటాం క్యూబిక్ మీటర్స్ సో క్యూబిక్ మీటర్స్ ఘనపు మీటర్లు అని కూడా మనం చెప్తాం ఘనపు మీటర్లు నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే సో స్పీడ్ స్పీడ్ ఇది వేగం మీన్స్ వడి అంటాం చదువు తెలుగులో వడి అంటాం తరంగం అంటే ఇక్కడ వేగం అంటారు కానీ బట్ వచ్చి తెలుగులో మనకి వేగంకి సో వేగం అంటే వెలాసిటీ వడి అంటే మనకి స్పీడ్ అంటాం సో స్పీడ్ దీనికి డిస్టెన్స్ బై టైం అంటే మీటర్ బై సెకండ్ సో మీటర్ బై సెకండ్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే వెలాసిటీ వేగం అంటాం సో అంటే స్థానభ్రంశము బై కాలం ఏంటది స్థానభ్రంశము బై కాలాన్ని వేగం అంటాం డిస్ప్లేస్మెంట్ బై టైం అంటుంది సో ఇది కూడా ఏంటిది మీటర్ బై సెకండ్ అని చెప్తాం అలాగే మనం కొన్ని యూనిట్స్ చూసినట్లయితే త్వరణం యాక్సలరేషన్ త్వరణం త్వరణానికి ఫార్ములా వేగము బై కాలము కాబట్టి మీటరు బై సెకండ్ స్క్వేర్ మీటరు బై సెకండ్ స్క్వేర్ అని మనం చెప్తాం అనమాట మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇంకొన్ని చూసినట్లయితే డెన్సిటీ సాంద్రత సాంద్రత ఏంటిది మాస్ బై వాల్యూమ్ అంటే సాంద్రత డెన్సిటీ మాస్ బై వాల్యూమ్ అంటే సాంద్రత ఈక్వల్ టు సో ద్రవ్యరాశి బై ఘన పరిమాణం సో ద్రవ్యరాశి బై ఎస్ఐ ప్రమాణాలు ఏంటిది అంటే కేజీ బై మీటర్ క్యూబ్ అయితే ఈ పెద్దగా వాడట్ల ఈ పెట్రోల్ బంకుల దగ్గర చూస్తూ ఉంటాం మనం కేజీ బై మీటర్ క్యూబ్ అని డెన్సిటీ పెట్రోల్ సంబంధించి మరి దీనికి సిజేసి అంటే బాగా వాడుతున్నారు అదే ఏంటి అంటే మనకి గ్రామ్ బై సిసి అంటాం గ్రామ్ బై సిసి సో గ్రామ్ బై సి మనకి అబ్జర్వేషన్ చేయచ్చు అన్నమాట సో గ్రామ్ బై సిసి ఓకేనా సో నెక్స్ట్ సో ఇంకా మనం అబ్జర్వేషన్ ఇంకా చాలా ఉంటాయి సో అవన్నీ కూడా మనకి ఒక దగ్గర రాసుకోవాలి మీరు ఎందుకంటే ఈ యూనిట్స్ గురించి కంపల్సరీ అడుగుతున్నారు సో అర్థమవుతుందా ఒక్కొక్క లసంలో ఒక్కొక్క యూనిట్స్ వస్తాయి అవి మొత్తం మీరు గ్యాదర్ చేసుకొని చూడాలి అండ్ ఇంకొక సిక్స్ పాయింట్స్ మీరు తెలుసుకోవాలి తెలుసా వేటికి ప్రమాణాలు ఉండవు తెలుసుకోవాలి వేటికి ప్రమా ఇవి అసలు ప్రమాణాలు ప్రమాణాలు ఉండవు కొన్ని మరి వేటి వేటికి ప్రమాణాలు ఉండవు అంటే ఒకటి స్పెసిఫిక్ లేదా ఇలా చెప్పచ్చు రిలేటివ్ డెన్సిటీ అని చెప్పొచ్చు స్పెసిఫిక్ డెన్సిటీ అనే అంటే ఇంకా రిలేటివ్ డెన్సిటీ సో రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ లేదా ఆఫ్ లిక్విడ్స్ రిలేటో డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ అంటే సో విశిష్ట సాంద్రత అంటాం విశిష్ట సాంద్రత మనకి అసలు ప్రమాణాలు ఉండవు విశిష్ట సాంద్రతకి ప్రమాణాలు ఉండవు నెక్స్ట్ రెండోది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇలా చెప్పచ్చు మాక్ నెంబర్ మాక్ సంఖ్య ఇది మచ్ అని చదవకూడదు మాక్ మాక్ అని చదవాలి మాక్ నెంబర్ మరి మాక్ సంఖ్యకి కూడా ప్రమాణాలు ఉండవు నెక్స్ట్ మూడో చూసినట్టు మనకి సో ఇలా చెప్పచ్చు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సో వక్రీభవన గుణకం ఈ వర్కీ వక్రీభవన గుణకానికి కూడా అసలు ప్రమాణాలు లేవు ప్రమాణాలు లేవు నెక్స్ట్ నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ సో మ్యాగ్నిఫికేషన్ ఆవర్తనం అంటే తెలుగులో ఈ రెండు కూడా లైట్ లసన్లు వస్తాయి కాంతిని లసన్లు వస్తాయి ఇదేమో మనకి ఎక్కడ వచ్చింది అంటే సౌండ్ అనే లెసన్ లో వచ్చింది ధ్వని ఇదేమో మనకి ప్రమాణాలు మరీ కొల్సారు అనే ఒక లెసన్ లో వచ్చింది వీటికి కూడా ఉండవు ప్రమాణాలు ఇంకా తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ససెప్టబిలిటీ దీన్ని ఇలా చై అంటే ని ఇలా విడదీసి రాస్తారు చై చైతో చూపిస్తాం ఈ మాగ్నెటిక్ ససెప్టబిలిటీ కూడా మనకి ఏముండవు యూనిట్స్ లేవు అసలు సో యూనిట్స్ అనేవి లేవు అని మనం అబ్జర్వ్ సిక్స్త్ వన్ సో సిక్స్త్ వన్ మనం అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నెటిక్ సో అలాగే రిలేటివ్ పర్మియబిలిటీ అంటాం రిలేటివ్ పర్మియబిలిటీ సాపేక్ష ప్రవేశశీలత అంటారు సాపేక్ష ప్రవేశశీలత రిలేటివ్ పర్మియబిలిటీ ఈ రిలేటివ్ పర్మియబిలిటీని మనం తో చూపిస్తాం చూపిస్తాం దీనికి కూడా ప్రమాణాలు లేవు సో ప్రమాణాలు లేనివి ఇన్ని ఉన్నాయి దాదాపు మన సిలబస్ ఉన్న వరకు మాత్రం చూస్తున్నాం మనకి చాలా ఉంటాయి మన ప్రమాణాలు లేనివి సో ఇంతవరకు మనం చేయొచ్చు అనమాట అర్థం అవుతుందా ఓకే నెక్స్ట్ రెండో క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేద్దాం చూడండి రెండో క్వశ్చన్ ఏంటిది ఏ పర్టికులర్ హౌస్ హోల్డ్ హ్యాస్ కన్సూమ్డ్ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ఫైవ్ డేస్ హౌ మచ్ ఎనర్జీ దిస్ కన్వర్ట్ ఇన్ జౌల్స్ ఒక కుటుంబం ఐదు రోజులలో వంద ఇంట్లో శక్తిని వినియోగించుకుంది ఇది ఈ శక్తిని జౌలుగా ఎలా మారుస్తారు జౌలుగా మార్చితే ఎంత వస్తుందో మార్చండి అంటున్నారు ఇది మనకి ఒక బేసిక్ కాన్సెప్ట్ అనమాట కరెంట్ బిల్ కూడా ఎలాగో మనం చూస్తాం బట్ ఇదేంటో చూద్దాం ఇదేంటంటే అసలు వన్ కిలో వాట్ అవర్ అంటే ఏంటంటే సో థర్టీ సిక్స్ ఇంటూ టెన్ ది పవర్ ఆఫ్ ఫైవ్ జౌల్స్ సో జౌల్స్ ఇది పవర్ అనే కాన్సెప్ట్ మనకి వస్తుంది అనమాట వన్ కిలో వాట్ అవర్ అంటే థర్టీ సిక్స్ ఇంటూ టెన్ ది పవర్ ఆఫ్ ఫైవ్ జౌల్స్ సో థర్టీ సిక్స్ ఇంటూ టెన్ ది పవర్ ఆఫ్ ఫైవ్ జౌల్స్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు సో జౌల్స్ గా మనం అబ్జర్వ్ చేయచ్చు అయితే అసలు వన్ కిలో వాట్ అవర్ అంటే ఏంటో తెలుసా వన్ యూనిట్ ఆఫ్ ది కరెంట్ బిల్ మన ఇంట్లో వచ్చే కరెంట్ బిల్లు ఒక్కొక్క యూనిట్ ని మనం ఒక్కొక్క కిలో వాట్ అవర్ అని పిలుస్తాం అంటే వన్ కిలో అవర్ ఈ ఆల్సో కాలి వన్ యూనిట్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్సంప్షన్ మన గృహ ఉపయోగాలకు ఉపయోగించుకునే శక్తిలో మనకి ఒక యూనిట్ అంటే ఒక కిలో అవర్ అని అర్థం అయితే ఇక్కడ చూడండి ఈ లెవెనర్ మొత్తం వంద యూనిట్లు అన్నారు సో వంద ఇంటూ ఒక్కొక్క యూనిట్ అంటే ఎంత థర్టీ సిక్స్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ సారీ ఫైవ్ కదా థర్టీ సిక్స్ ఇంటూ పవర్ ఫైవ్ జవు జస్ మరి దీన్ని క్యాల్క్యులేట్ చేస్తే చూడండి థర్టీ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ జౌల్స్ టెన్ ఆఫ్ సెవెన్ జౌల్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని పవర్ ఇవి పవర్ ఎయిట్ ఇది పవర్ ఎయిట్ అన్ని పవర్లో ఎయిట్ ఇచ్చారు కదా అప్పుడు మీరు దీన్ని ఎలా రాసుకోవచ్చు ఎయిట్ లోకి మార్చుకోవాలంటే త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ది పవర్ ఆఫ్ ఎయిట్ జౌల్స్ గా రాసుకోవచ్చు ఆన్సర్ ఏమవుతుంది సో త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ది పవర్ ఆఫ్ ఎయిట్ జౌల్స్ ఎయిట్ జౌల్స్ అని అబ్జర్వ్ అన్ని చేయవచ్చు అయింది ఇంతవరకు సో నెక్స్ట్ సో దీని తర్వాత చూద్దాం అండ్ ఒకసారి కొంచెం అనాలసిస్ చేసినట్లయితే మనకి కరెంట్ బిల్లు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి చూడండి దానికి ఫామ్లా ఉంటుంది మనకి ఎగ్జామ్ పాయింట్ లో చూస్తున్నాం సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్సూమ్డ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్సూమ్డ్ సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్సూమ్డ్ అసలు మనం ఎన్ని యూనిట్ల సో కరెంట్ బిల్లుని మనం యూనిట్లు కాల్చామంటే ఫామ్లో ఏంటి తెలుసా అదేంటంటే సో నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఇంటూ వాట్స్ ఇంటూ అవర్స్ ఇంటూ అవర్స్ ఇంటూ డేస్ బై థౌజండ్ బై థౌజండ్ ఇది కరెంటు బిల్లు చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటది నెంబర్ ఆఫ్ కన్జూమర్స్ ఇంటూ వాట్స్ ఇంటూ హవర్స్ ఇంటూ డేస్ బై థౌజండ్ నెంబర్ ఆఫ్ కన్జూమర్స్ అంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారని కాదు ఎన్ని లైట్లు ఉన్నాయి ఎన్ని బల్బులు ఉన్నాయి మీన్స్ ఎలక్ట్రిక్ బల్బులు ఎన్ని ఉన్నాయి ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయి టీవీలు ఎన్ని ఉన్నాయి మరి ఇంకా ఫ్రిడ్జ్ కానీ వాటర్ హీటర్ కానీ ఇవన్నీ కూడా మనకి సో ఎన్ని కన్జూమ్ చేశారు ఎన్ని కన్జూమ్ చేశారు వాటి వాట్స్ ఎంత సో అలాగే వాటి ఎన్ని గంటలు యూస్ చేశారు ఎన్ని రోజులు యూస్ చేశారు ఎన్ని రోజులు అర్థమవుతుందా రోజుకి పది గంటలు చొప్పున ముప్పై రోజులు వాడారంటే ఇంటికి ముప్పై వేస్తాం కదా బై ఏం చేయాలి సో బై థౌజండ్ వేస్తే ఆటోమేటిక్గా మనకి మనం ఒక నెలలో ఎంత కరెంటు బిల్ కాలమో వస్తుంది అట్లా వచ్చింది వంద యూనిట్లు అనమాట సో అది పాయింట్ అనేది దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు చాలా ఇంపార్టెంట్ అది నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి మెజర్డ్ టెంపరేచర్ వితౌట్ టచింగ్ టు ఆబ్జెక్ట్ సో ఈ క్రింద వల్ల దేన్ని వస్తువును తాకుండా ఉష్ణించకచ్చు మీరు అబ్జర్వ్ చేశారా కరోనా టైంలో కరోనా టైం కంటే ముందు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం టెంపరేచర్ కొలవాలంటే ధర్మ నోట్లో పెట్టేవాళ్ళు చిన్న చిన్న పిల్లల నోట్లో కాకేవాళ్ళు సో అండర్ రామ్స్ దగ్గర పెట్టేవాళ్ళు కదా సో దీన్ని టచ్ చేస్తూ మనకి టెంపరేచర్ని కొలుస్తారు బట్ కరోనా టైంలో మీరు చూసినట్లయితే ఒక గన్ను తీసుకొచ్చి ఇట్లా చేతి మీద ఇలా హెడ్ మీద ఇలా పెట్టి చూసేవాళ్ళు విత్ట్ టచింగ్ అది ఇన్ఫ్రారెడ్ రేస్ పని చేస్తాయి అదవుతున్నా సో ఇన్ఫ్రారెడ్ సో ఐఆర్ రేస్ అవి ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్ సో ఇది ఇన్ఫ్రారెడ్ సో ధర్మోమీటర్స్ యూస్ చేసి మనకి మెజర్ చేస్తాను చెప్పొచ్చు అనమాట చూడండి ఇదేంటిది మెర్క్యూరీ గ్లాస్ ధర్మోమీటర్ ఈ మెర్క్యూరీ గ్లాస్ ని టచ్ చేయాల్సిందే టచ్ చేస్తున్న మనకి సో చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్ అంటే దీని అర్థం అర్థమైంది తెలుసా కింది వాళ్ళలో పదార్థ పరిమాణం మాత్రమే ఉండి దిశ లేనిది ఎవరికి ఉంది అని చెప్తున్నారు సో మనకి స్టాండర్డ్ క్వశ్చన్ అది మీరు రైల్వే ఎగ్జామ్స్ రాయండి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏం రావండి సో దీన్ని మనకి స్టాండర్డ్గా రెగ్యులర్గా ఎప్పటి నుంచి మనకి అడుగుతూనే ఉన్నారు సో అదేంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సో ఒక్కటి ఏంటంటే ఒకసారి చూడండి ఇక్కడ సో వీటి మనకి స్కేలార్ క్వాంటిటీస్ వెక్టర్ క్వాంటిటీస్ చూస్తే అర్థమైపోయింది అన్నమాట సో ఇటువైపు ఏంటంటే స్కేలార్ క్వాంటిటీస్ స్కేలార్ క్వాంటిటీస్ సో ఇటువైపు వచ్చేసి వెక్టార్ క్వాంటిటీస్ ఇటు వచ్చేసి వెక్టార్ క్వాంటిటీస్ అంటే అదిస రాసులు ఇటు వచ్చేసి స దిశ రాసులు సో అదిశ రాసులు వచ్చేసి మనకి సదిస రాసులు అని మనం చెప్తాం సో అదిశ రాసులు సదిస రాసులు అని మనకి అబ్జర్వ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట సో ఇందులో ఫస్ట్ చూడండి సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ మన పాయింట్ ఏంటో చూడండి పాయింట్ ఏంటంటే అసలు ఈ డెఫినేషన్ ఏంటి సో ఓన్లీ Under the substance which have which has only magnitude only magnitude only magnitude so which has only which has only magnitude but but no direction but no direction సో బట్ నో డైరెక్షన్ సో స్కేర్ క్వండిస్ ఏంటిది విచ్ హాస్ ఓన్లీ మ్యాగ్నెట్ షుడ్ బట్ నో డైరెక్షన్ సో మ్యాగ్నెట్ షుడ్ మాత్రం ఉండదు డైరెక్షన్ మాత్రం ఉండదు ఇలా డైరెక్షన్ లేకపోతే బట్టి మనం అతిశారాసులు అని మనం పిలుస్తాం మరి వెక్టర్ క్వండిస్ చూస్తే విచ్ హావ్ విచ్ హ్యావ్ బోత్ విచ్ హ్యావ్ బోత్ సో మ్యాగ్నిట్ షుడ్ సో విచ్ హావ్ బోత్ మ్యాగ్నిచ్యూడ్ సో బోత్ మ్యాగ్నిచ్యూడ్ అండ్ డైరెక్షన్ పదార్థ పరిమాణంతో పాటు దిశ కూడా కలిగిన రాశులు సో పదార్థ పరిమాణంతో పాటు దిశ కూడా కలిగిన వాటిని మనం ఏమంటాం సో పదార్థ పరిమాణంతో పాటు దిశ కూడా కలిగిన వాటిని మనం సదిశ రాశులు అని మనం పిలుస్తాం స దిశ రాసులు అని పిలుస్తాం మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒకటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి స్పీడ్ కామా డిస్టెన్స్ కామా టైం స్పీడ్ కామా డిస్టెన్స్ కామా టైమ్ స్పీడ్ కామా డిస్టెన్స్ కామా టైమ్ అని మనం అబ్జర్వ్ చేస్తాం స్పీడ్ కామా డిస్టెన్స్ కామా టైం అలాగే మనకి సో డెన్సిటీ కామా మాస్ కామా వాల్యూమ్ అని మనం చెప్తాం డెన్సిటీ కామా మాస్ కామా వాల్యూమ్ సాంద్రత ద్రవ్యరాశి ఘనపరిమాణం ఇంకా ఏమన్నా సార్ లెంత్ కామా టెంపరేచర్ సో టెంపరేచర్ కామా కరెంట్ సో లెంత్ కామా టెంపరేచర్ కామా కరెంట్ సో లెంత్ కామా టెంపరేచర్ కా కరెంట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ అలాగే వర్క్ ఎనర్జీ వర్క్ వర్ ఎనర్జీ సో లెంత్ టెంపరేచర్ స కరెంట్ వర్క్ కమా ఎనర్జీ ఇంకా ఏమన్నా సార్ అంటే ఏరియా కమప్రజర్ ఏరియా కమప్రెర్ దిస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్కేలార్క్ క్వాంటిటీస్ సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్కేల్ ఆర్క్ వాంటిటీస్ అంటే కేవలం కేవలం ఏ మాత్రం ఉంటాయి పదార్థ పరిమాణం మాత్రమే ఉంటుంది దిశ మాత్రమే ఉండదు మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏం సార్ అంటే ఫోర్స్ సో ఒకటి చూద్దాం వెలాసిటీ కామా వెలాసిటీ కామా డిస్ప్లేస్మెంట్ కామా డిస్ప్లేస్మెంట్ కామా సో యాక్సలరేషన్ సో వెలాసిటీ కామా డిస్ప్లేస్మెంట్ కామా యాక్సలరేషన్ యాక్జల అని మనం చెప్తాం సో వెలాసిటీ కామా డిస్ప్లేస్మెంట్ కామా యాక్ అని మనకి అబ్జర్వ్ చేస్తాం నెక్స్ట్ మనం ఇంకోటి చూసినట్లయితే సో ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు అదేంటిది ఫోర్స్ ఫోర్స్ కామా అలాగే ఇంపల్స్ ప్రచోదనం అంటాం ఇంపల్స్ ని మనం ప్రచోదనం అని పిలుస్తాం సో ఇంపల్స్ ప్రచోదనం కామా ని మనం ద్రవ్య వేగం అని పిలుస్తాం అలాగే వెయిట్ భారము వెయిట్ కామా టార్క్ వెయిట్ కామా టార్క్ అని పిలుస్తాం సో వెయిట్ కమ టార్క్ సో వెయిట్ కామా టార్క్ మనం అబ్జర్వ్ అనేది చేస్తాం అనమాట అర్థం అవుతుందా సో ఇలా మనకి చూడొచ్చు సో ఇది మనకి పాయింట్ అనేది వెయిట్ కమోటార్ ఇప్పుడు చూడండి సో పదార్థ పరిమాణం మాత్రమే ఉండి దిశలేని మనకి ఏమేమి ఉన్నాయి పదార్థ పరిమాణం మాత్రమే దిశలేని మనకి ఏమేమి ఉన్నాయి వస్తే చూద్దాం చూడండి సో ఇంపల్స్ ఇక్కడ ఉంది ఇంపల్స్ డిస్ప్లేస్మెంట్ ఇదిగో డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఇదిగో ఫోర్స్ అంటే పదార్థ పరిమాణం ఉంటుంది దిశ ఉంటుంది మరి ఇంకా ఆన్సర్ ఏమైంది పని ఎందుకో వర్క్ ఎనర్జీ కదా సో ఇలా మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట దీని యొక్క ఇన్ఫర్మేషన్ గురించి సో నెక్స్ట్ సిక్స్త్ వన్ మనం చూద్దాం సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా విద్యుత్ శక్తికి ఫార్ములా ఏంటి అంటున్నారు అసలు పవర్ ఫార్ములా ఏంటి పవర్ ఫార్ములా ఏంటంటే వర్క్ బై టైం సో పవర్ ఫార్ములా వర్క్ బై టైం వర్క్ బై టైం అయితే కా చూడండి ఇది ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ పవర్ అది సో కాబట్టి ఇక్కడ ఫార్ములా మనకు తెలుసు అదేంటంటే సో అకార్డింగ్ టు అదే మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డబ్ల్యూ బై క్యూ ఇది మనకి ఎలక్ట్రిసిటీ మనం చెప్పుకుంటాం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా సో వి ఈజ్ ఈక్వల్ టు డబల్యూ బై క్యూ అంటే పొటెన్షియల్ భేదము ఫార్ములా పని బై ఆవేశము వర్క్ బై చార్జ్ అంటాం ఇప్పుడు దీని నుంచి నాకు వర్క్ కావాలి అనుకో ఇలా రాసుకోవచ్చా వి ఇంటూ క్యూ సో వర్క్ కావాలనుకో వి ఇంటూ క్యూ అని రాయచ్చా లేదా సో రాయొచ్చు కదా కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయొచ్చు ఈక్వల్ టు వి ఇంటూ క్యూ సో ఇంటూ క్యూ బై టీగా రాసుకోవచ్చు మనకి రాయొచ్చు అవునా కదా ఇంకొంచెం మోడిఫై చేద్దాం దీన్ని ఎలా అంటే కరెంట్ ఐ ఫార్ములా ఏంటిది క్యూ బై టీ అప్పుడు నాకు క్యూ కావాలనుకో ఐ ఇంటూ టీ రాయచ్చు చూడండి కరెంట్ ఐ ఫార్ములా క్యూ బై టీ ఐ ఫార్ములాంటి క్యూ బై టీ క్యూ కావాలనుకో ఐ ఇంటూ టీ అంటే ఇప్పుడు క్యూ ప్లస్ నేను ఐ ఇంటు టీ పెట్టుకోవచ్చు కదా సో పవర్ విజ్ ఈక్వల్ టు విఐ

ఇంకొంచెం మనం అబ్జర్వ్ చేసి ఉంటుంది అంటే ఇలా రాసుకోవచ్చు మనం ఇలా రాసుకోవచ్చు కదా ఓకే నెక్స్ట్ అంటే ఇది 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 అనమాట మనం చూసింది ఈవల్ టు ఇంకా దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు ఒకసారి అబ్జర్వ్ చేద్దామా సో ఇంకా దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు అంటే ఒకసారి చూడండి పాయింట్ ఏంటంటే సో ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే కరెంట్ అకార్డింగ్ టు ద లా అకార్డింగ్ టు టు నాకు ఇప్పుడు ఐ కావాలి ఐ కావాలంటే ఏం చేయొచ్చు వి బైఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్ అంటే ఐ ప్లస్ నేను ఏం పెట్టచ్చు వి బైఆర్ కాబట్టి పవర్ అంటే ఇదొకటి లేదా ఇలా రాయొచ్చు సో పిఈక్వల్ టు ఆర్

సో ఇలా మనకి పవర్ ఫార్మ్ల గురించి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫామ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ నాట్ జనరేటెడ్ వెన్ రైడింగ్ ఏ బైసైకిల్ సైకిల్ తొక్కేటప్పుడు ఉత్పన్నం కాని శక్తి ఏ రూపంలో ఉంటుంది సో ఉత్పన్నం కాని శక్తి ఏ రూపంలో ఉంటుంది సో చూడండి సైకిల్ తప్పితే తొక్కినప్పుడు హీట్ ఎనర్జీ వచ్చిద్దా రాదా వస్తుంది కదా మెకానికల్ ఎనర్జీ అరే మెకానిక్ ఎనర్జీ కదా మనకి తిరుగుతుంది కదా సైకిల్ టైర్ తిరుగుతుంది మెకానికల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ కదులుతుంది కదా ముందుకి కాబట్టి కరెంటిక్ ఎనర్జీ కూడా వచ్చింది సో ఇంకా రానిది కెమికల్ ఎనర్జీ రసాయన శక్తి అనేది రాదు నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దామా ఆఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఈ క్రింది వల్ల జరతం యొక్క గరిష్ట విలువ ఏది సేమ్ సైజ్ ఆఫ్ రబ్బర్ బాల్ అండ్ స్టోన్ రబ్బర్ బాల్ కి స్టోన్ నెక్స్ట్ సో స్కూటర్ అండ్ బస్ అలాగే టెన్ రూపీ కాయిన్ అండ్ ఫైవ్ రూపీ కాయిన్ నెక్స్ట్ ట్రైన్స్ అండ్ ఏరోప్లేన్స్ గుర్తుపెట్టుకోండి ఇనర్షియా ఇక్కడ మ్యాక్సిమం అన్నారు మీకు ఇనర్షియా ఎప్పుడు మ్యాక్సిమం గా అంటే వాటి యొక్క మాసెస్ మీద డిపెండ్ అయింది మీకు మాసెస్ ఎక్కువగా ఉన్నాయనుకో మాసెస్ పెద్దగా ఉన్నాయనుకోండి హై వాల్యూ ఆఫ్ మాసెస్ హై వాల్యూ ఆఫ్ మాసెస్ ఉంటే వాటికి ఇనర్షా ఎక్కువ ఉండిద్ది అనమాట ఇనర్షా ఎక్కువ ఉండిద్ది అర్థం సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు సేమ్ సైజ్ ఆఫ్ రబ్బర్ బాల్ స్టోన్ అన్నారు రబ్బర్ బాల్ స్టోన్ స్కూటరు బస్ అన్నారు టెన్ రూపీ కాయిన్ అన్నారు ఫైవ్ రూపీ కాయిన్ అన్నారు ట్రైన్ అన్నారు ఏరోప్లేన్ అన్నారు మాసెస్ ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఉంటాయి ఈ ఆప్షన్స్ లో ట్రైన్కి అండ్ ఏరోప్లేన్ వేటికైతే మాసెస్ ఎక్కువగా ఉంటాయో వాడికి ఇన్నర్షా అనేది ఎక్కువగా ఉండేది ఇన్నర్ అంటే రెసిస్టెన్స్ టు చేంజ్ జలత్వం అంటాం దాన్ని మారడానికి ఇష్టపడదు అని సో మారడానికి ఇష్టపడదు కాబట్టి వాడికి రెసిస్టెన్స్ మనకి ఇన్నర్షా అంటే రెసిస్టెన్స్ టు చేంజ్ కాబట్టి ఇన్నర్షా ఎవరికి ఎక్కువ ఉండద్దు అంటే సో మనకి మాసెస్ ఎక్కువ ఉంటే వాడికి ఉండదు కాబట్టి ఆన్సర్ ఏంటిది సో స్కూటర్ మీన్స్ ఏరోప్లెయిన్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇఫ్ ఇఫ్ ముమెంటమ్ పి అండ్ వెలాస్టే వి ఆర్ గివెన్ ది ఫార్ములా యూజ్ టు ఫైండ్ మాస్ విల్ బి సో ద్రవ్య వేగము పి ద్రవ్య వేగము పి మరియు వేగం వి ఇచ్చినట్లయితే ద్రవ్యరాశిని కనుగొనడానికి ఉపయోగించే సూత్రం ఏది సో మనకేం తెలుసు సో ముమెంటమ్ ఫార్ములా తెలుసు

వెలాసిటీ సరే ఇప్పుడు నాకు మనకి ఏమంటున్నారు సో ఫైండ్ ద మాస్ విల్ బి అంటారు అప్పుడు వెలాసిటీ ఏం చేసి తీసుకొచ్చాయి కదా అప్పుడు ముమెంటం బై సో వెలాసిటీ దీన్ని మనం వేగం అంటాం దీన్ని వితో చూపిస్తాం వితో సో ఇప్పుడు మనకి సో పి బై

స్థానభ్రంశంలో మార్పు అంటున్నారు ఒక్కసారి ఇది చూడండి త్వరణం త్వరణానికి ఫా సో త్వరణానికి డెఫినేషన్ ఏంటి త్వరణానికి డెఫినేషన్ ఏమిటి అయ్యా అంటే సో కాలంతో పాటుగా కాలంతో పాటుగా సో కాలంతో పాటుగా వేగాలలో వచ్చే వేగాలలో వచ్చే కాలంతో పాటుగా వేగాలలో వచ్చే మార్పు రేటు ఇది ఏంటిది కాలంతో పాటుగా వేగాల్లో వచ్చే మార్పు రేటు త్వరలో ఉంటాం అంటే ది చేంజ్ ఇన్ ద వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఇది చేంజ్ ఇన్ ద వెలాసిటీ ఇదేంటిది చేంజ్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ మరి ఫోర్స్ ఫోర్స్ అంటే ఏంటిది ఫోర్స్ అంటే ది రేట్ ఆఫ్ ఆఫ్ చేంజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్ సెకండ్ అంటే ఫోర్స్ అంట్రెడ్ ఫోర్స్ అంట్రెడ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ముమెంటం ద్రవ్య వేగా వచ్చే మార్పు అంటారు ఇదేంటిది ఏంటిది డిస్ప్లేస్మెంట్ లో వచ్చే మార్పు అంటున్నారు ఇది కూడా కాదు స్పీడ్ అంటే ఏంటి తెలుసా స్పీడ్ అంటే వేగం ఇక్కడ వడి అన్న యాచురల్ స్పీడ్ వడి మరి వడి అంటే సో కాలంతో పాటుగా దూరంలో వచ్చే మార్పు కాలంతో పాటుగా దూరంలో వచ్చే మార్పు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సో డిస్టెన్స్ కానీ ఇక్కడ ఏమో డిస్ప్లేస్మెంట్ అంటున్నారు మరి వేగం చూసారు వేగం ఇది ఆన్సర్ వేగం వేగం అంటే ఏంటిది సో వేగము ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై గా మనం రాస్తాం సో వేగము ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైంగా రాస్తాం అవునా కదా అంటే మనకి అబ్జర్వ్ చేసినట్టు ఏంటది సో వేగం అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం డిస్ప్లేస్మెంట్ బై టైం అని మనకి అబ్జర్వ్ చేయొచ్చు అంటే కాలంతో పాటుగా స్థాన వచ్చే మార్పు వేగం ఇస్ ద ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ సో సో ది ట్రజెక్టరీ ఆర్ పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ ప్రక్షేపకం యొక్క మార్గం ఏంటిది ప్రక్షేపం యొక్క మార్గం మన వాళ్ళు చెప్పుకున్న ప్రక్షేపం గురించి ప్రక్షేపణ ఏంటిది ప్రక్షేపకము అనగా ఒక వస్తువుని కొంత కోణంతో ఇలా పైకి విసిరేయడం కానీ కండిషన్ ఏంటిది ఆ కోణం ఖచ్చితంగా తొంభై డిగ్రీలు మాత్రం ఉండకూడదు ప్రక్షేపకం అనగా ఒక వస్తువుని కొంత కోణంతో పైకి విసరడం తొంభై డిగ్రీలు తప్ప సో ప్రొజెక్టైల్ మీన్స్

ఈ మొత్తాన్ని మనం ఏమంటామో తెలుసా సో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం దీని గురించి కొంచెం కాన్సెప్ట్ సో ఇది వయాక్సిస్ ఇది ఎక్స్అక్సిస్ ఒక వస్తువుని నేను ఏం చేశాను కొంత కోణంతో ఇలా ఇసురేసా ఒక వస్తుంది కొంత కోణంతో అలా ఇసు కొంత కోణంతో ఇసురేసా అవునా సరే చూడండి ఇక్కడ యాంగిల్ ఎంత కొంత ఉండేది యాంగిల్ కొంత కోణంతో అంటే సో ఎంత కొంత యాంగిల్ ఉండేది నెక్స్ట్ అలాగే ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని మనం ఏమంటాం ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని రేంజ్ సో ఇక్కడ ఈ మొత్తాన్ని రేంజ్ అంటాం వ్యాప్తి అంటాం వ్యాప్తి ఎప్పటిని చూసారా వీటిని అరే యార్ మన టీవీ రోజు ధోని సిక్స్ కొడితే రిప్లై చూపిస్తారు రిప్లై ఇది అజు కదా అదే ఇది రిప్లై చూపిస్తారు మరి ఒక వస్తువుని అంటే ఖచ్చితంగా ఏం చేయాలి ఎంత కొంత తొలివేగాన్ని అందించాలి తొలివేగాన్ని మనం అందించాలి ఇక చూడండి ఇక్కడ ఇది మాక్సిమం హైట్ అంటాం ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని మనం మ్యాక్సిమం హైట్ గరిష్ట వ్యాప్తి సారీ గరిష్ట ఎత్తు అంటాం మ్యాక్సిమం హైట్ అంటే ఇక్కడ చూడండి దీన్ని మనం ఏమంటామంటే టీఏ ఎక్కడ నుంచి ఒక వస్తువు భూమి యొక్క ఉపతలం నుండి గరిష్ట ఎత్తు చేరడానికి పట్టు సమయాన్ని మనం ఏమంటాం అంటే సో టైమ్ ఆఫ్ అసెంట్ సో టైమ్ ఆఫ్ అసెంట్ మీన్స్ అంటే దీనికి గమన టైమ్ ఆఫ్ అంటే అసెంట్ అంటే ఆరోహణ కాలం ఆరోహణ కాలం అంటాం ది టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్ టు రీచ్ ద మాక్సిమం హైట్ దాన్ని మనం ఏమంటాం టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాం ఇది అవరోహణ కాలం టీడి టైమ్ ఆఫ్ డిసెంట్ సో టైమ్ ఆఫ్ డిసెంట్ అవరోహణ కాలం అవరోహణ కాలం ఉంటాం టైం ఆఫ్ డిసెంట్ అవరోహణ కాలంగా మనకి చెప్పుకుంటాం అన్నమాట సో టైం ఆఫ్ డిసెంట్ సో విషయం ఏంటిదంటే ఇక్కడ సో గరిష్ట ఎత్తు నుండి గరిష్ట ఎత్తు నుండి సో గరిష్ట ఎత్తు నుండి నేలకి చేరడం ఒక పట్టు సమయాన్ని మనం ఏమంటాం అవరోహణ కాలం ది టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్ టు రీచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ ది హైట్ మ్యాక్సిమం హైట్ అమ్మా చెప్తాం అయితే దీని యొక్క మార్గం ఎప్పుడు ఎలా ఉంటుంది పారాబులాలగా ఉండిద్ది సో పారాబులాల మాత్రమే ఉండిద్ది అని మనకి అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొన్ని మీరు తెలుసుకోవాలి అది ఏంటో తెలుసా ఫార్ములాలు అని ఇంకోటి ఒక వస్తువు గరిష్ట వ్యాప్తి చెందాలి అంటే ఒక వస్తువు గరిష్ట వ్యాప్తి చెందాలంటే దాని కోణం ఖచ్చితంగా ఎంత ఉండాలో తెలుసా దాని కోణం ఖచ్చితంగా నలభై ఐదు డిగ్రీలు ఉండాల్సిందే నలభై ఐదు డిగ్రీలు ఉందనుకో అది ఎగ్జాక్ట్ గా మనకి గరిష్టంది నేర చోప్రా జాలింత్రో ఇలా పట్టుకుంటాడు ఇలా పట్టుకుని ఏం చేస్తాడు ఇలా ఇస్తేస్తాను లేదా ఇక్కడ యూట్యూబ్ లో కూడా చూపిస్తాం మీరు కానీ చూడండి ఇలా ఇస్త్రేసినప్పుడు తన యాంగిల్ ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ గా మనం చూపిస్తూ ఉంటారు గరిష్ట వచ్చింది మరి దీనికి ఫార్ములాస్ ఏమున్నాయి కొంచెం అడ్వాన్స్ కలిగినప్పుడు ఫార్ములాస్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది చూద్దాం ఫార్ములాస్ గరిష్ట ఎత్తుకి ఫార్ములా ఫస్ట్ చూద్దాం సో గరిష్ట ఎత్తుకి ఫార్ములా హెచ్ మ్యాక్సిమం ఫార్ములా ఏంటంటే సో యూ స్క్వేర్ స్క్వేర్ థిటా బై టూ జి సో గరిష్ట ఎత్తుకి ఫార్ములా యు స్క్వేర్ సైన్స్ స్క్వేర్ థిటా బై టూ జి నెక్స్ట్ టైమ్ ఆఫ్ అసెంట్ దానికంటే ముందు రేంజ్ రేంజ్ వ్యాప్తికి ఫార్ములా ఏంటంటే యూ స్క్వేర్ sin టూ theta బై g u స్క్వేర్ సైన్ టూ theta బై g u అంటే తొలి వేగం టీటా అంటే ఇక్కడ ఎంత తీసుకు అది జి అంటే 9.8 పాయింట్ ఎయిట్ లేదా వాళ్ళు చెప్పకపోతే టెన్ తీసుకుంటాం చెప్తే నైన్ పాయింట్ టెన్ వాళ్ళు చెప్పారు ఇంకో టెన్ నైన్ పాయింట్ మరి టైం ఆఫ్ ఎస్ఎంట్ ఆరోహణ కాలం ఫార్ములా యు సైన్ థిటా బై జి యూ సైన్ థీటా మరి మరి టీడీక్ ఫార్ములా కూడా యు సైన్ తీటా బైజీ యూ సైన్ తీటా బైజీ సో యు సైన్ తీటా బైజీ ఇంకా చివరిగా క్యాపిటల్ టీ అంటారు క్యాపిటల్ టీ అంటే టైమ్ ఆఫ్ ఫ్లై అంటాం క్యాపిటల్ టీని టైమ్ ఆఫ్ ఫ్లై సో టైమ్ ఆఫ్ ఫ్లై గమన కాలం అంటాం గమన కాలం అంటే ఏంటిది ఒక వస్తువు గాలిలో ఎంతసేపు ఉంది దీన్ని టీ ట్వంటీలో కూడా చూపిస్తారు ఇప్పుడు టీ ట్వంటీలో చూపించట్లేదు కానీ ఇది ఐపీఎల్లో కానీ దీన్ని మనకి ఈ యొక్క లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగినప్పుడు చూపించేవాళ్ళు క్యాచ్ పట్టే సమయానికి గాలిలో ఎంతసేపు ఉంది బాల్ అనేది అని చూపించారు అనమాట టైమ్ ఆఫ్ ఫ్లై అంటాం బట్ టైమ్ ఆఫ్ ఫ్లై అంటే ఏంటి తెలుసా టైమ్ ఆఫ్ ఫ్లై ఫార్ములా టీఏ ప్లస్ టీడీ టీఏ ప్లస్ టీడీ టైమ్ ఫ్లై ఫార్ములా టీఏ ప్లస్ గా మనం అబ్జర్వ్ చేయవచ్చు మరి టీఏ ప్లస్ టీడీ అంటే రెండు కలిపేడమే అప్పుడు ఏది ఒకటి ఒకటి కలిపేయడమే అప్పుడేమిటా బైజీ సైన్ థీటా బై జీగా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు చాలా ఇంపార్టెంట్ మరి వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ప్రొజెక్ట్ అయితే ప్రొజెక్టులకి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే ఎందుకులో మీకు పేర వల్ల ఉండే ప్రతి ఒక్కటి కూడా పారాబాల్ అంటే తెలుగులో పరావలయం పరావలయం అని పిలుస్తాం మరి వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఒకటి ఫుట్బాల్ త్రోయింగ్ ఏ ఫుట్బాల్ ఫుట్బాల్ ని ఒక్క తన్ను తండడం అప్పుడేమవుతుంది ఇలా పారాబాల్ని వెళ్ళిద్ది అవునా కదా నెక్స్ట్ రెండోది త్రోయింగ్ ఏ క్రికెట్ బాల్ త్రోయింగ్ ఏ క్రికెట్ బాల్ సిక్స్ కొట్టారు ధోని ఇలా అది ఎలా వెళ్తుంది పారాబాల్ ఫ్లాట్ సిక్స్ అంటారు ఫ్లాట్ సిక్స్ అంటే ఆ స్ట్రైట్ వెళ్తే ఏంటి మళ్ళీ పారాబాల్నే కొంచెం తక్కువ ఫ్లాట్ సిక్స్ అట్లా మూడోది బాస్కెట్బాల్ తెలుగులో బుట్ట పంతి అని రాసుకోకూడదు బాస్కెట్ బాస్కెట్బాల్ వేస్తాం కదా ఇలా ఎగ్జాక్ట్ గా కానీ పడదు మనకి వస్తే కదా మనకి సరే ఇట్లా వేస్తా కదా అంటే అదేంటిది పారాబాల్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సో ఫోర్త్ వన్ ఏంటంటే మనకి ఏం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా మనం చెప్పుకో చాలా మిసైల్స్ మనం వేసే అన్ని మిసైల్స్ కూడా పేరాబలనే అలాగే ఇంకేమైనా ఉన్నాయా అంటే యారో బాణం యారో బాణం మనం అనుకుంటాం బాణం స్ట్రైట్గా వెళ్ళిద్దని కాదు బాణం అనేది మనకి ఎప్పుడు పారాబలనే వెళ్తుంది అనమాట కాబట్టి సినిమా చూడండి ఒక బాణం వచ్చింది ఒక బాణం వచ్చింది రెండు గాల్లో గుజ్జు అని సో గుజ్జుకుంటా ఉంటాయి కదా సో పారాబల అవే అర్థమవుతుందా సరే నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇంకొంచెం వాటర్ పైప్ లేదా గోల్ఫ్ గోల్ఫ్ ఒక డైలాగ్ ఉంటుంది బాగా డబ్బు ఉండి పని పట్టాలని వాళ్ళు ఆడే గేమ్ ఏంటి అని గోల్ఫ్ గోల్ఫ్ ఇలా కొడితే అది స్ట్రైట్గా అది పారాబలా వెళ్తుందా సో ఇలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు వీటన్నిటికి కూడా అలాగే బుల్లెట్ ఈ బుల్లెట్ కూడా పారావల్ షార్ట్ రేంజ్ లో కాల్చినప్పుడు స్ట్రైట్ గా వెళ్ళిద్దాను ఉండదు కానీ నార్మల్ లాంగ్ రేంజ్ లో ఎప్పుడు కూడా ఇది పారా బాల్ అలానే మనకి వెళ్తూ ఉంటుంది అనమాట అర్థో మనం చెప్పుకోవచ్చు దీని గురించి సో నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పొజిషన్ సోనిక్ క్యాచెస్ ఏ స్పీడ్ ఆఫ్ సిక్స్ మీటర్ పర్ సెకండ్ ఇది సిక్స్ మీటర్ పర్ సెకండ్ సిక్స్ మీటర్ పర్ సెకండ్ ఇన్ థర్టీ సెకండ్స్ బై బై స్కేల్ క్యాలకు ఏంటిది మైనస్ ఎనీషియల్ ఒకటే ఇచ్చారు కదా కాబట్టి సిక్స్ అయ్యచ్చు బై టైమ్ ఎంత ఇచ్చారు థర్టీ సెకండ్స్ అదే మీటర్ సెకండ్ లో ఉంది సెకండ్ లో ఉంది సరిపోయింది కదా వన్ బై ఫైవ్ అంటే వన్ బై ఫైవ్ మీటరు బై సెకండ్ స్క్వేర్ మీటరు బై సెకండ్ స్క్వేర్ అంటే ఇప్పుడు దీన్ని జీరో పాయింట్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్గా రాయొచ్చు కదా ఏక్వల్ టు జీరో పాయింట్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ మనం చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ దీని తర్వాత బై వర్క్ ది వర్క్ డన్ బై ఫ్రిక్షన్ డస్ నాట్ డిస్ట్రాయ్ బట్ ఇట్ కన్వర్డ్ ఇంటో కన్వర్టెడ్ ఇంటూ విచ్ ఎనర్జీ సో ఘర్షణ ద్వారా చేసే పని నాశనం అవుతుంది కానీ అది ఏ శక్తిగా మారుతుంది మీరు ఫ్రిక్షన్ గర్ర 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 రేకు డబ్బా తీసుకొని తారటి మీద గట్టిగా గేకండి అది ఫ్రిక్షనే కదా మరి ఏమవుతుంది థర్మల్ ఎనర్జీ బయటకు వచ్చిందా లేదా ఉష్ణశక్తి అనేది బయటకు వచ్చింది థర్మల్ ఎనర్జీ సో సో మనకి ఫ్రిక్షన్ కాదు అనుశక్తి అనుశక్తి వస్తుంది అనుశక్తి వస్తే ఏమైనా ఉందా ఇంకా ఓకే రసాయన శక్తి అసలే కాదు సో ఆన్సర్ ఏంటిది థర్మల్ ఉష్ణశక్తిగా మారుతుంది అది రాపిడ్ మీన్స్ మన ఘర్షణ గట్టిగా గురి ఉన్నాయి రెండో ఘర్షణ గురించి ఇలా 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 ఫ్రిక్షన్ అంటే ఇవే వస్తుంది మనకి ధర్మల్ చేయదు మనకి వస్తుంది నెక్స్ట్ చూడండి ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ శాటిలైట్స్ అండ్ ఎర్త్ యాక్సారేట్స్ ఉపగ్రహం మరియు భూమి యొక్క ఆకర్షణ యొక్క గురుత్వాకర్షణ శక్తి వేగం ఏమవుతుంది అంటున్నారు సో శక్తి వేగం ఏమవుతుంది ఒకసారి చూడండి సో ఇటువైపు నేను ఏం తీసుకుంటున్నానంటే ఇటువైపు నేను అభికేంద్రకా బలాలు అభికేంద్రక బలాలు ఇటువైపు అపకేంద్రక బలాలు అపకేంద్రక బలాలు అభికేంద్రక బలాలు అంటే సెంట్రీ పెటల్ ఫోర్స్ సెంట్రీ పెటల్ ఫోర్స్ ఇది సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ ఇది సెంట్రీ పెటల్ ఫోర్స్ ఇది వచ్చి సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ అంటారు అర్థమవుతుందా అసలు అభికేంద్రక బలాలు అంటే ఏంటంటే సో ఫోర్సెస్ ఆల్వేస్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ సో టువోర్డ్స్ ద సెంటర్ అంటే బలాలు ఎప్పుడు కేంద్రకం వైపుగా కేంద్రకం లోపల వైపుగా పనిచేస్తాయి ఇవి ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎవే ఫ్రమ్ ది సెంటర్ సో ఫోర్సెస్ అనేవి మనకి సెంటర్ నుంచి దూరంగా పని చేస్తాయి ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ సో ఎవే ఫ్రమ్ ది సెంటర్ నుంచి దూరంగా పనిచేస్తాయి సెంటర్ నుంచి మనకి దూరంగా పని చేస్తాయి అని మనకి అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం అదేంటి అంటే రెండు రెండొచ్చు సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇలా చెప్పచ్చు ఏమని ఆబ్జెక్ట్స్

ఫర్ సర్కులర్ మోషన్స్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సర్క్యులర్ మోషన్ ఫర్ సర్క్యులర్ మోషన్ అంటే వృత్తాకార మార్గాలకి ఈ బలాలు అవసరం వృత్తాకార మార్గాలకి ఈ బలాలు అవసరంగా మనం చెప్పుకోవచ్చు మరి ఇవేంటి సార్ ఇవి ఎందుకు సార్ అంటే సో సపరేషన్ ఆఫ్ ది లైటర్ పార్టికల్స్ అండ్ హెవియర్ పార్టికల్స్ ఇన్ ద సబ్స్టెన్స్ ఒక పదార్థంలోని తేలికైన కణాలని బరువైన కణాలని వేరు చేయవచ్చు దీంతో వేరు చేయవచ్చు మరి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం సో మరి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే వీటికి సో చూద్దాం ఎగ్జాంపుల్స్ అనేవి ఏంటో సరే సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్ ప్లానెట్స్ ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద రివాల్వ్ అరౌండ్ ద సన్ సూర్యుని చుట్టూ తిరిగే అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే అన్ని గ్రహాలు కూడా ఎగ్జాంపుల్స్ అభిక్యంతకపోయినా ఏవి సెంట్రీ ఫోర్స్ అలాగే సో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఎరౌండ్ దా న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటం కేంద్ర పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడం కూడా ఇదే ఎలక్ట్రాన్ మరి ఇవి చూడండి ఈ రెండు ఎగ్జాంపుల్స్ అని చెప్పవచ్చు ఇవి చూడండి మన ఇంట్లో యూస్ చేసే మిక్సీలు గ్రైండర్లు మిక్సీలు గ్రైండర్లు ఇంకా మనం యూజ్ చేసే వాషింగ్ మిషన్లు వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్స్ అలాగే క్రీమ్ సపరేషన్ మిషన్స్ ఏంది సార్ క్రీమ్ సపరేషన్ మిషన్స్ అంటే క్రీమ్ సపరేషన్ మిషన్స్ అంటే ఏంటంటే పాల నుంచి వెన్నెను వేరు చేయడం అలాగే రక్తం నుంచి రక్త కణాలను వేరు చేయడం ప్లాస్మా మీన్స్ మొలాసిస్ నుంచి స్పటికాలను వేరు చేయడం అలాగే ఇంకా మనం అర్థం చేస్తే తేనె పట్టు నుంచి తేనెను వేరు చేయడం వీటన్నిటికి కూడా ఎవరంటే ఒక క్రీమ్ సప్రెషన్ మిషన్స్ మనం పాల ప్యాకెట్ తెచ్చుకొని పాలు తోడేస్తే పెరుగు మీద మేగ రాదు ఎందుకంటే క్రీమ్ సప్రేషన్ మిషన్తో మొత్తం ఏం చేస్తారు పచ్చి పాల నుంచి మొత్తం ఫ్యాట్ని తీసేస్తారు బయటికి సో ఇప్పుడు చూడండి గ్రహము మరియు భూమి యొక్క ఆకాశం ఎవరు కారణం ఎవరు కారణం అంటే ఇది సో దీని పేరు బలం అభికేంద్రకాబలం బలాలు కారణాలు నెక్స్ట్ చూద్దాం వైష్ డస్ ఎస్టోన్ థ్రోన్ టువోర్డ్స్ ద స్కై రిటర్న్ టు దర్త్ ఆకాశం వైపు విస్తున్నారు ఆ భూమి వైపు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అది జనరల్గా మనకి తెలిసిందే కదా ఏంటది గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్ చూడండి డౌన్ వర్డ్ ప్రెజర్ పుల్స్ ఇట్ టువర్డ్స్ ద ఎర్త్ పీడడం వల్ల అంటున్నారు ఇంకా సెంట్రీ పెటల్ ఫోర్స్ జరు అరే సెంట్రీ పెటల్ అంటే ఏంటి వృత్తాకార మార్గం తిరగడం మార్గం తిరగట్లే కదా వర్క్ డన్ ది ఆబ్జెక్ట్ పుల్స్ ఇట్ డౌన్ టు ద ఎర్త్ ఎక్కడ మనం పైకి తెస్తున్న పని కట్టుచుకోండి దర్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ విచ్ పుల్స్ ద గ్రౌండ్ భూమి వైపుకి ఇలా అవుతుంది సో చూసి మనం దీని గురించి సో నెక్స్ట్ చూద్దాం దీని తర్వాత హౌ లాంగ్ డస్ ఏ జియో స్టేషనరీ సాటిలైట్ టేక్ టు కంప్లీట్ ద రివల్యూషన్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ అన్ ఆర్బిట్ అట్ థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ సో ఇక్కడ చూడండి మనకి ఒక భూ స్థిర ఉపగ్రహం యొక్క ఆవర్తన కాలం ఎంత అది క్వశ్చన్ భూ స్థిర గ్రహం యొక్క ఆవర్తన కాలం అసలు ఎంత ఉండిద్ది సో కాలం ఎంత ఉండిద్ది కాలం చూడండి అసలు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే భూ స్థిర ఉపగ్రహం జియో స్టేషనరీ శాటిలైట్ అంట దీని యొక్క టైం పీరియడ్ ఒక శాటిలైట్ ని మనం జియో స్టేషనరీ శాటిలైట్ అంటే దాని టైం పీరియడ్ అనేది ఎంత ఉండాలి తెలుసా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ఎందుకు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది కాబట్టి దీనికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలి నెక్స్ట్ హైట్ ది హైట్ ఆఫ్ ది శాటిలైట్ ఎంత అంటే థర్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అదిగో దాదాపు ఇది ఎగ్జాక్ట్ అయితే ఎంత ఉండేది థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ థర్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్ అబ్జర్త్ భూమి యొక్క ఉపతల నుంచి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండాలి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండాలి అని చెప్తాం ఏది భూమి యొక్క ఉపతల నుంచి ఎత్తు ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మనకి సో ఉండాలి అని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట దీని యొక్క దిశ ఖచ్చితంగా ఫ్రమ్ సౌత్ టు సారీ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ సో వెస్ట్ టు ఈస్ట్ సో దీని యొక్క దిశ ఖచ్చితంగా ఎలా ఉండాలి సో పడమర నుంచి తూర్పు వైపుగా మాత్రమే ఉండాలి ఎందుకంటే మన భూమి కూడా పడమర నుంచి తూర్పు వైపుగా మాత్రమే తిరుగుతుంది భూమి కూడా పడమర నుంచి తూర్పు వైపుగా మాత్రమే సో తిరుగుతుంది అని మనం అంశం చేయొచ్చు అనమాట సో ఇలా మనకి చెప్పచ్చు దీని గురించి అర్థమవుతుంది ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాం జియో స్టేషనరీ సాటర్డ్ అంటాం సరే సార్ దీని ఉపయోగాలు ఏమైనా దీనివల్ల మనకు ఉపయోగం ఉందా సార్ అంటే ఎందుకు లేదు చూద్దాం ఉపయోగాలు ఫస్ట్ మన తెలుసా టు స్టడీ ద టు టు స్టడీ స్టడీ ద ద అట్మాస్ఫియర్ వాతావరణాన్ని అధ్యయనం చేయడం కొరకు టు స్టడీ ద అట్మాస్ఫియర్ వాతావరణాన్ని అధ్యయనం చేయడం కొరకు ఇది పనికొస్తుంది రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు పడిపోతున్నాయి తుఫాను రాబోతున్నాయి జాగ్రత్త హెచ్చరిస్తారు కదా నెక్స్ట్ అలాగే

మనకు తెలిసి ఇది ఎర్త్ అనుకోండి ఎర్త్ లో మనకి త్రీ లేయర్స్ ఉంటాయి లోపల పైది క్రస్ట్ భూ పటలం మధ్యలో మ్యాంటిల్ భూ ప్రావారం లోపల కోర్ దీని కేంద్రకం అనిపిస్తా నెక్స్ట్ మూడోది సో మూడోది మనం అబ్జర్వ్ కనుక చేసినట్లయితే ఇంకా ఎందుకు ఉపయోగిస్తా తెలుసా ఫర్ జిపిఎస్ ఫర్ జిపిఎస్ జిపిఎస్ కోసం జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అంటాం గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ మన ఇంట్లో ఉంటుంది మన యొక్క ఫోన్లలో ఉంటుంది జిపిఎస్ అంటే నావిగేషన్ కూడా చెప్పొచ్చు నావిగేషన్ నావిగేషన్ కోసం ఉపయోగిస్తారు మన మొబైల్లో యూస్ చేసే గూగుల్ మ్యాప్స్ ఈ యొక్క జియో స్టేషన్ పుణ్యమే ఇట్లా సో గూగుల్ మ్యాప్స్ అన్ని కూడా ఇంకా ఎందుకు అంటే ఫర్ టీవీ అండ్ రేడియో ఫర్ టీవీ అండ్ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ మనం ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నామన్నా అలాగే క్రికెట్ లైవ్ మ్యాచ్ చూడగలుగుతున్నామన్నా దానికి గల కారణం ఏంటంటే ఇదే అని మనకి అబ్జర్వ్ చేయవచ్చు అనమాట అర్థం అవుతుందా సో ఇంత ఉపయోగం ఉంది దీనివల్ల సో నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో నెక్స్ట్ చూడండి కిరోసిన్ ఆయిల్ రైజెస్ అప్ ఇన్ విక్ ఆఫ్ ది సరే ఇక చూడండి అది ఏంటంటే లాంతర్ అంటాం దాన్ని సో ఈ లాంతర్ కిరోసిన్ అనేది కిరోసిన్ పై తీసుకున్నారు అనుకో మీరు కింద కిరోసిన్ ఉంటుంది పైన చిన్న చిన్నగా చిన్న చిన్న కిరోసిన్ పైకి వస్తుంది కదా దానికి గల కారణం ఏంటంటే కేసనాళకీయత అంటాం క్యాపిలారిటీ యాక్షన్ క్యాపిలారిటీ యాక్షన్ దీన్నే సార్ ఒకటి సో కిరోసిన్ ల్యాంప్ కిరోసిన్ ల్యాంప్ అలాగే మనం ఇంకా ఏం చెప్పచ్చు అంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడన్నా మీరు గనక స్పాంజ్ ని నీల మీద పెట్టారు ఆ స్పాంజ్ మొత్తం కాసేపటికి తరిసిపోయిద్ది మీరు మొత్తం ముంచకపోయినా సరే కొంచెం 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 నీళ్ళని పైకి వెళ్ళిపోతా ఉంటాయి అర్థం అవుతుందా అంటే ఇక్కడ ఇంతే క్యాపిల ఏంటంటే తెలుసా సో వాటర్ రైజెస్ దేర్ లెవెల్ విత్ హెల్ప్ ఆఫ్ ది స్మాల్ హోల్స్ చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఇక పైకి ఎగబాకడం ఎవరు నీ యొక్క వాటర్ అనేది దాన్ని క్యాపిలారిటీ అంటారు చెట్లు కింద నుంచి వేర్ల నుంచి అవి పైకి తీసుకెళ్తాయి మొత్తం చివర ఆకు చివ్వర వరకు పత్రం చివరి వరకు తీసుకెళ్తాయి ఇది అగెన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అక్కడ నీళ్ళు పైకి వెళ్తాయా మరి ఇది యాక్షన్ కాబట్టి చెట్లు యొక్క వేలు పైకి తీయడం కూడా ఏంటంటే సో ఇదేమని చెప్పుకోవచ్చు అదవుతుందా సో ఇట్లా మనకి అబ్జర్వ్ చేయొచ్చు క్యాపులారిటీ గురించి సో క్యాపులారిటీ ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకి ఒకసారి అబ్జర్వ్ అంటే అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్స్ సో డెన్సిటీ ఇస్ గ్రేటర్ దాన్ ది డెన్సిటీ ఆఫ్ ది వాటర్ సో ఈ కింది వాళ్ళ ఏ పాదం సాంద్రత నీటి ఎక్కువ ఉంటుంది చూడండి ఒక వస్తువు నీళ్ళల్లో తేలుతుంది అంటే వీటిని లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ అంటాం లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ అంటాం ఫ్లోటేషన్స్ లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ సో లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ అని మనకి చెప్తాం అనమాట లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ సో ఒక వస్తువు అనేది మనకి నీళ్ళల్లో తేలుతుంది అంటే దాని అర్థమేంటో తెలుసా ఆ వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంది అని అర్థం ఒక వస్తువు నీళ్ళలో మునిగిపోతే దాని అర్థం అర్థమేంటే తెలుసా ఒక వస్తువు నీళ్ళలో మునిగిపోతుందంటే ఆ వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది అని అర్థం ఇక్కడ అడిగింది ఏంటిది నీటి సంతకం అంతా ఎక్కువగా ఏది ఉండిద్ది కార్క్ నీళ్ళలో తేలిద్ది ధర్మోకోల్ నీళ్ళలో తేలిద్ది ఐస్ కూడా నీళ్ళలో తేలిద్ది కానీ ఐరన్ నీళ్ళు తేలిద్దా తేలదు ఇంతకీ ఐరన్ నీళ్ళు యొక్క డెన్సిటీ అంతా తెలుసా సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్ ఫర్స్ ఐస్ క్యూబ్ డెన్సిటీ వచ్చేసి జీరో పాయింట్ నైన్ వన్ సిక్స్ సెవెన్ గ్రామ్ సిసి మరి వాటర్ యొక్క డెన్సిటీ వన్ గ్రామ్ ఫర్ సిసి గా చెప్పుకోవచ్చు సో వాటర్ డెన్సిటీ అంతా వన్ గ్రామ్ ఫర్ సిసి అనేది మనకి అబ్జర్వ్ అనేది చేయొచ్చు అనమాట అర్థం అవుతుందా సో ఇట్లా మనకి అబ్జర్వ్ చేయొచ్చు సరే నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం టు కన్వర్ట్ ద టెంపరేచర్ టు కన్వర్ట్ ద టెంపరేచర్ టేకెన్ ఆన్ ది కెల్విన్స్ టు సెల్సియస్ సో కెల్విన్స్ టు ద సెల్సియస్ నుంచి సెల్సియస్ లోకి మార్చాలంటే ఏం చేయాలి సో కెల్విన్ కేజ్ కోల్ ఫార్ములా సిల్విన్ కేజ్ కోల్ ఫార్ములా ఏంటిది సి ప్లస్ టూ సెవెంటీ త్రీ వీళ్ళు ఏమంటారు సో కెల్విన్ స్కేల్ టూ సెల్సియస్ స్కేల్ సో కెల్విన్ స్కేల్ నుండి సెల్సియస్ లోకి మార్చాలి అంటున్నారు మార్చాలి ఇప్పుడు సెల్సియస్ లోకి మార్చాలంటే ఇప్పుడు ఇది ఇది మార్చండి తీసేయండి కే మైనస్ టూ సెవెంటీ త్రీ ఏం చేయాలి సో కెల్విన్ల నుంచి సెల్సియస్ లోకి మార్చాలంటే తీసేయాలి కాబట్టి సో ఏంటిది ఇలా అడిగితే ఎలా సెంటీగ్రేడ్ ల నుంచి సెంటీగ్రేడ్ల నుండి లోకి మార్చాలంటే ఏం చేయాలి సెంటీగ్రేడ్ల నుండి కెల్విన్లోకి మార్చాలి ఈ సెంటీగ్రేడ్ నుంచి ఏం చేయాలి కెల్విన్ లోకి మార్చాలి అప్పుడు కే ఈజ్ కాల్ సి ప్లస్ అంటే సి ప్లస్ టూని యాడ్ చేయాలి అలా బట్ దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి ఎలాగో డివైడ్ కాదు మల్టిప్లై కాదు మనకు తెలుసు అర్థమవుతున్నా నార్మల్గా మనకి సో ఇది అని మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి ఒకసారి సో బిలో ఇస్ ద స్టేట్మెంట్ ఆన్ రీజన్ సో కింద మన ప్రకటన మరియు కారణం లెఫ్ట్ ఏ స్మాల్ గ్యాప్ బిట్వీన్ క్రాక్స్ ట్రాక్స్ అవునా కదా ఎందుకంట రీజన్ ఇన్ సమ్మర్ ఐరన్ ఎక్స్పెన్స్ అంతే కదా మనకి వ్యాకరించి ఎందుకంటే మంచిలో డైరెక్ట్ టక్ 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 అని సౌండ్ వస్తుంది వెళ్తున్నప్పుడు దానికి గ్యాప్స్ కారణం అంటే ఏ ఈజ్ కరెక్ట్ బి ఈజ్ కరెక్ట్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ది సో ఏ అని మనకి అబ్జర్వ్ అనేది చేయొచ్చు అన్నమాట అర్థమవుతుందా సో ఇలా మనకి అబ్జర్వ్ అనేది చేయొచ్చు సో నెక్స్ట్ రన్నింగ్ ఏ ఫ్యాన్ ఇన్ ద సమ్మర్ సీజన్ ఈజ్ గివ్ రిలీఫ్ బికాస్ వేసవి కాలంలో ఫ్యాన్ నడపడం ద్వారా మనం ఎందుకని ఉపశాంతం అంటే చూడండి సో ఒక చూడండి అవర్ స్వెట్ వేపరేట్స్ ఫ్రమ్ ఫ్యాన్ టు ఎయిర్ సో ఫ్యాన్ గాలి నుండి మన చమట వేగంగా ఆవర్ నెక్స్ట్ వెన్ విండ్ బ్లోస్ ఫ్రమ్ ఫ్యాన్ మోర్ హీట్ హీట్ వస్తుందా కాదు కదా ఫ్యాన్ ప్రైవేట్ కూలర్ ఎక్కడ ఫ్యాన్ కూలర్ చేస్తుందా అసలు కాదు కదా నెక్స్ట్ ఫ్యాన్ ఏసీ ఫ్యాన్ ఇంక్రీజ్ చేస్తుందా కండక్టివిటీ ఆఫ్ ద వాహకత్వాన్ని పెంచుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మన చెమట వేగంగా ఆవరైపోతుంది ఫ్యాన్ కాని వల్ల అప్పుడు మన బాడీ కూల్ అన్నట్టుగా మనకి అబ్జర్వ్ చేస్తాం అనమాట సో ఇలా రిలీఫ్ గా మనం పొందుతాం అర్థం అవుతుందా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో సో ఓకే సో ఇది మనకి క్వశ్చన్స్ అనేవి సో మనకి ఈ యొక్క నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కూడా మనకి మరిన్ని యొక్క బిట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్